2022-23 విద్యా సంవత్సరం ప్రారంభమై 10 రోజులు గడిచినా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. శిథిలావస్థకు చేరిన హాస్టల్ భవనంలో ఉండేందుకు విద్యార్థులు జంకుతున్నారు. పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ సమీపంలోని హాస్టల్ భవనంలో పలు ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు నిర్వహించడం హాస్టల్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కల్వల క్యాంపులో నిర్మించిన నూతన కలెక్టరేట్ సమీకృత భవనాల్లోకి జిల్లా కార్యాలయాలను తరలించి హాస్టల్ విద్యార్థులకు వారి భవనాన్ని అప్పగించాలని పలువురు కోరుతున్నారు. విద్యా రంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం విద్యా రంగానికి పెద్దపీట వేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో సమస్యలు ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అన్న చందంగా దర్శనమిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గుహాలే అందుకు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభమై 10 రోజులు గడిచినా జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాలు విద్యార్థులు లేక ప్రారంభానికి నోచుకోలేదంటే వాటి దయనీయ స్థితిని అర్థం చేసుకోవచ్చు. వసతి గృహాల్లో సన్నబియ్యంతో పాటు రుచికరమైన వంటలు, దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నా పిల్లలు చేరకపోవడానికి కారకులెవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ సమీపంలో ఎస్సీ బాయ్స్ హాస్టల్ నంబర్ 1, ప్రగతి నగర్లోని బాలికల ఉన్నత పాఠశాల వెనుక ఎస్సీ బాయ్స్ హాస్టల్ నంబర్ 2 నిర్వహించేవారు. గతంలో ఈ రెండు వసతి గృహాలు పిల్లలతో కలకలలాడేవి. పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత అయ్యప్ప టెంపుల్ సమీపంలోని ఎస్సీ హాస్టల్ నంబర్ 1ను ప్రగతి నగర్ బాలికల ఉన్నత పాఠశాల వెనుక గల ఎస్సీ హాస్టల్ నంబర్ 2లో విలీనం చేశారు. ఎస్సీ హాస్టల్ నంబర్ 1 భవనంలో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, పరిశ్రమల శాఖ జిల్లా కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సీ హాస్టల్ నిర్వహిస్తున్న భవనం శిథిలావస్థకు చేరుకుంది. లోపల వస్తువులు ఎలా ఉన్నా ఆ భవనాన్ని చూసిన పిల్లల తల్లిదండ్రులు మాత్రం వారి పిల్లలను హాస్టల్లో చేర్పించేందుకు వినకంజ వేస్తున్నారు. గత సంవత్సరం హాస్టల్ 1లో 12 మంది, హాస్టల్ 2లో 6 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారంటే హాస్టల్ భవన దుస్థితి ఎలా ఉందో మనకు ఈజీగానే అర్థమవుతోంది. గత సంవత్సరం 2 హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు 6గురు, 10వ తరగతి విద్యార్థులు వెళ్ళిపోగా మిగిలిన 13 మంది విద్యార్థులు పాఠశాలలు ప్రారంభమై 10 రోజులు గడిచిన నేటికి హాస్టల్కు రాలేదు. దీంతో విద్యార్థులు లేక నేటికి హాస్టల్ ప్రారంభానికి నోచుకోలేదు. ఇదిలా ఉంటే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కల్వల క్యాంపులో జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనాలు పూర్తయి సంవత్సరం కావస్తున్నా ప్రారంభం కాకపోవడం హాస్టల్ విద్యార్థులకు శాపంగా మారింది. నూతన కలెక్టరేట్ ప్రారంభమైతే ఎస్సీ హాస్టల్ నంబర్ 1 భవనంలో నిర్వహిస్తున్న జిల్లా కార్యాలయాలు అందులోకి తరలి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ జిల్లా కార్యాలయాలు నిర్వహిస్తున్న భవనంలోకి తిరిగి ఎస్సీ హాస్టల్ 1ను షిఫ్ట్ చేసే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించి హాస్టల్ విద్యార్థులకు వారి భవనాన్ని వారికి అప్పగించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై వసతి గృహ సంక్షేమ అధికారి శ్రీనివాస్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, విద్యార్థుల కోసం గ్రామ గ్రామాన తిరుగుతున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల అభివృద్ధికి అనేక ఏర్పాట్లు చేస్తుందన్నారు. బడిబాటలాగే హాస్టల్ బాట నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం పెద్దపల్లి పట్టణంలోని ప్రగతి నగర్లోని ఒకే భవనంలో ఎస్సీ హాస్టల్ 1, ఎస్సీ హాస్టల్ 2 నిర్వహిస్తున్నామని, 4 లక్షల రూపాయలతో మరమ్మతు పనులు నిర్వహించామని అడిషనల్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మరో 13 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఇప్పటి వరకు 20 కొత్త అడ్మిషన్స్ వచ్చాయని, మరో 50 మంది రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని అన్నారు. ఇప్పటి వరకు పాత విద్యార్థులు రాలేదని, వారు ఎప్పుడు వస్తే అప్పుడే వంట ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గౌటెస్సీ హాస్టల్ బాయ్స్ హాస్టల్ పెద్దపల్లి, పెద్దపల్లి ఉన్నటువంటి హాస్టల్లో అడ్మిషన్ ప్రారంభమైనాయి. వాటి కోసం గ్రామ గ్రామాన తిరిగి అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, కార్యదర్శులు, ఆ గ్రామ యువకులను కలిసి ఎస్సీ హాస్టల్లో చేర్పాలని అవగాహన కల్పిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల కోసం అనేక రకాల ఏర్పాట్లు చేస్తుంది. దాంట్లో భాగంగా బడి బాటలో భాగంగా హాస్టల్ బాట కూడా ఉంది. కాబట్టి మేము అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ హాస్టల్లో కల్పించిన సదుపాయాల గురించి కూడా వివరించి అడ్మిషన్ తీసుకుంటున్నాం. అందులో భాగంగా మన పెద్దపల్లి పట్టణంలో ఎస్సీ హాస్టల్ 1, ఎస్సీ హాస్టల్ 2 ఉన్నాయి. అవి రెండు కలిపి ప్రగతి నగర్లోని ఎస్సీ హాస్టల్ 2లో నడుస్తున్నాయి. దానికి అడ్మిషన్ తీసుకుంటున్నాం. దీనికోసమై అనేక సౌకర్యాలు కల్పించడం కోసం
కమిషనర్ లెవెల్ నుంచి జిల్లా కలెక్టర్ గారు కూడా సందర్శించి వసతుల కల్పన కృషి చేస్తున్నారు. అవన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి ఇంకెవరైనా ఉన్న పెద్దలందరూ ఆలోచన చేసి ఎస్సీ హాస్టల్ చేర్పించడానికి సహకరించగలని కోరుచున్నాను. సార్, ఇప్పుడు ఈ నెల 13వ తారీఖున పాఠశాల ప్రారంభమైంది. ఇప్పటి వరకు మన హాస్టల్ ప్రారంభమవ్వాలి, పిల్లలు రాలేదు. దాని కారణం ఏమంటారు? విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులందరికీ ఫోన్ చేసి చెప్తున్నాము. గత సంవత్సరం అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయి. రెన్యువల్ బాడర్స్ తొమ్మిది మంది ఉన్నారు. వారందరికీ ఫోన్ చేసినాము. ఒక రెండు మూడు రోజులలో తీసుకొస్తూ ఉంటున్నాము. గత సంవత్సరం మన స్ట్రెంత్ ఎంత ఉంది? ఎస్సీ హాస్టల్ 1లో 9 మంది, ఎస్సీ హాస్టల్ 2లో 3 ఉన్నారండి. రెన్యువల్స్ ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ ఏమైనా వచ్చాయి సార్? ఇప్పటి వరకు 20 అడ్మిషన్లు వచ్చినాయి. ఒక 50 మంది వరకు అడిగి వెళ్ళారు తీసుకొస్తా అని. ప్రస్తుతం 20 మంది వచ్చారు. సార్, మన దగ్గర హాస్టల్ అంటే ఫుడ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? విద్యార్థులు రాగానే వెంటనే ప్రారంభిస్తాం. విద్యార్థుల కోసం చూస్తున్నాం, అన్ని ఏర్పాట్లు అయ్యాయి. అంటే విద్యార్థులు రాకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు సార్? కారణం లేదు, ఫోన్ చేస్తున్నాము. వాళ్ళు మన గురుకులాలకు, మోడల్ స్కూళ్ళకు వెళ్తాము, అది అచ్చరగా ఆగుతున్నాం సార్, వాటికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. రెండు మూడు రోజులలో తీసుకొస్తామని చెప్పారు. అంటే మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే సార్, ఇక్కడ మన హాస్టల్ భవనం అనేది శిథిలావస్థలో ఉంది అని కొంచెం పిల్లల పేరెంట్స్ వెనకాడు వేస్తున్నారు అని చెప్పి. అవి కూడా రిపేర్లు అయినాయి. దాదాపు ఒక 4 లక్షల వరకు వర్క్ అయింది. మన బోర్ వేయించారు, లాట్రిన్ బాత్రూమ్ బాగా అయినాయి. ఈ బిల్డింగ్ కూడా పూర్తిగా బాగు చేయడం కోసం 13 లక్షల వరకు సాంక్షన్కు